దేవుని పరదేశు అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, మరి మీ అందరూ శ్రద్ధతో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటల్ని మీ మనసులో భద్రపరచుకుంటూ ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఈ లింక్ని అనేక మందికి షేర్ చేస్తూ దేవుని పనిలో మీరు కూడా పాల్భాగస్థులు అవ్వాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియులారా, అసలు దేవుని పరదేశు అనేటువంటి మాట మనకు లేఖనాల్లో ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి మనము లేఖనాల్లో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి క్షమించండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో రాయబడినటువంటి ఈ మాటను మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విన్నుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నమాట కనబడుతుంది. ప్రియులారా, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విన్నుగాక అని, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని చెప్పబడింది. ప్రియులారా, నేటి నుండి మరి సాయంత్ర కాలంలో చెప్పబడుతున్నటువంటి ఈ థియలాజికల్ క్లాసెస్ని మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నోట్ చేసుకోనండి. ఆత్మీయంగా మీరు ఎదుగుతూ అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పటంలో ఈ మాటలు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రియులారా, మరి ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మరి లైవ్ను చూస్తూ మరి దేవుని మాటల్ని నేర్చుకొని మీరు మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మరి ఉత్తీర్ణత సాధించి అనేక మందికి మార్గదర్శకులుగా మీరు నిలబడాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియులారా, నూతనంగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మరి వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రియులైన వారందరూ గమనించండి, నూతనంగా 60 పాఠాలు మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫైనల్ ఇయర్ వారికి, అలాగే బ్యాచిలర్ ఇన్ బైబిల్ థియాలజీ ఫైనల్ ఇయర్ వారికి, మాస్టర్ ఇన్ బైబిల్ థియాలజీ ఫైనల్ ఇయర్ వారికి మరి చేర్చడం జరిగింది. ప్రతి సంవత్సరంలో ప్రతి ఫైనల్ ఇయర్లో 20 పాఠాలు మరి జప్ చేయటం జరిగింది. ఆ పాఠాలను కూడా మీరు ఎగ్జామ్స్లో ప్రశ్నలుగా పొందుతారు. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నమాట కనబడింది. అందులో ఉన్నటువంటి మాటే దేవుని పరదేశం అనేటువంటి మాట. పరదేశం అన్న వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి కొన్ని సందర్భాలు లేఖనాల్లోంచి మనం చూడగలిగితే, లూకాస్వార్త బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలు, బైబిల్ పైన కొంత అవగాహన ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా గుర్తొచ్చేటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదట యేసుక్రీస్తు వారు మరి సిలువలో వేలాడుతున్నప్పుడు తనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. మొదట వారిద్దరూ యేసుక్రీస్తు వారిని నిందించినప్పటికీ అందులో ఒక వ్యక్తి తర్వాత తన మనసు మార్చుకొని యేసుక్రీస్తు వారిని అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానము లూకాస్వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చెప్పబడుతుంది. 43వ వచనంలో చెప్పబడిన మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు కనబడుతుంది పరదేశం అనేటువంటి పదం. ప్రియులారా, మరి ఆయనతో సెలవు వేయబడినటువంటి దొంగ మారిపోయాడు. మారి యేసుక్రీస్తు వారిని, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు, పరదేశంలో ఉంటావు నాతో కూడా అని చెప్పారు. ప్రియులారా, పరదేశంలో ఉంటావని చెప్పిన వెంటనే దేవుని పరదేశంలో ఉంటావని రాయబడిందా? ఇక్కడ కాదు, పరదేశం అన్నమాట రాయబడింది, కానీ ఇది దేవుని పరదేశాన్ని మనము నిర్ధారించలేము. దేవుని పరదేశం గురించి మనం ఆలోచిస్తున్నాం,
దేవుని పరదేశం అనేటువంటి టైటిల్లో పరదేశం అనే మాట ఉంది కనుక పరదేశం అనేటువంటి పదం ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఇకపోతే మరొక సందర్భం కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇదే లుకాస్వార్తలో మరి రాయబడినటువంటి సందర్భము. లుకాస్వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి రాయబడినటువంటి సందర్భము ధనవంతుడు అలాగే లాజరు గారు, దరిద్రుడిగా భూమి మీద బ్రతికిన లాజరు గారు ధనవంతుని గురించిన సందర్భం ఇక్కడ రాయబడుతుంది. అయితే వీరిద్దరూ చనిపోయారు. భూమి మీద ఒకప్పుడు మోషే గారి కాలంలో బ్రతికున్నటువంటి ధనవంతుడు కానీ దరిద్రుడిగా బ్రతికిన లాజరు కానీ వీరిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వీరిద్దరూ వేరు వేరు చోటుకి వెళ్ళిపోయారు. అయితే ధనవంతుడు చనిపోయి వేదనకరమైన యాతన పడుతున్నటువంటి స్థలానికి వెళ్ళిపోయాడని, అలాగే మరి లాజరు గారు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడ్డాడని మనకు కనిపిస్తుంది. అబ్రహాము గారు ఎక్కడున్నారు అని అంటే 16వ అధ్యాయంలో 22వ వచనంలో మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ 16వ అధ్యాయం 22వ వచనం లుకాస్వార్తలో ఆ దరిద్రుడు అంటే లాజరు గారు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము గారిని చూశారు. అంటే అబ్రహాము గారు ఉన్నటువంటి ఆ లోకములోనికే ధనవంతుడు కూడా వెళ్ళాడు, అలాగే మరి లాజరు కూడా వెళ్ళాడు. కానీ ధనవంతుడు ఒక చోటికి వెళ్ళాడు, లాజర్ ఒక చోటికి వెళ్ళాడు. లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు వెళ్ళిపోయాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే వేదనకరమైన స్థలం. 28వ వచనంలో ఈ వేదనకరమైన స్థలం అన్నమాట కనపడతాడు. అయితే మరి లాజర్ ఎక్కడున్నాడంటే నెమ్మది పొందే చోటు ఉన్నాడు అన్నట్టు కనిపిస్తుంది. అంటే మనకు బైబిల్ చదువుతున్నటువంటి మనకు కొన్ని విషయాలు తెలుసు. అందులో ఈ ఒక విషయం, లాజరు చనిపోయి ఒక స్థలానికి వెళ్ళాడు, ధనవంతుడు చనిపోయి ఒక స్థలానికి వెళ్ళాడు, కానీ ఆ రెండు కూడా ఒకే లోకంలో ఉన్నటువంటివే. మరణించిన తర్వాత నీతిమంతులుగా ఉన్నటువంటి వారంతా పోతున్న చోటు ఏంటంటే పరదేశు. అది అబ్రహాము గారు ఉన్నటువంటి చోటు. ఎందుకంటే అబ్రహాము గారు నీతిమంతుడు. అంటే పరదేశుకి ఎవరు వెళ్తారన్నమాట, నీతిమంతులు ఉండే చోటు. పరదేశు అన్నది నీతిమంతులు ఉండేటువంటి చోటు, రైట్? ఇంతకీ పరదేశు అనేటువంటిది నీతిమంతులు ఉండే చోటు అయితే అది ఎక్కడుంది? అబ్రహాము గారు ఉన్న చోటికి లాజరు గారు వెళ్ళారని చెప్పబడుతుంది. కానీ అది ఎక్కడుంది? పాతాళ లోకం అంటున్నారు, అది ఎక్కడుంది అని ఒకవేళ మీరు చూడగలిగితే బైబిల్లో మనకు ఒక మాట కనిపిస్తుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో 12వ అధ్యాయంలో రెండవ వచనంలో చెప్పబడిన మాటను మనం చదువుదాం. 2వ వచనం, క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని రాయబడి. మనము పరదేశం అనేటువంటిది ఎక్కడుందో చూస్తున్నాం, లేదా పాతాల లోకం అనేది ఎక్కడుందో చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదునని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేమతో రాస్తుంటున్నారు. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని చెప్పాడు. 3వ ఆకాశము అనే పదం ఇక్కడ కనిపడింది. అయితే ఈ 3వ ఆకాశం అంటే ఏంటి? అసలు ఈ 3వ ఆకాశం అనేది ఎక్కడుంది? అసలు 3వ ఆకాశం అన్న పదము వాడారు అని అంటే దానికి ముందు ఖచ్చితంగా 2వ ఆకాశం ఉండాలి, దానికి ముందు మొదటి ఆకాశం ఉండాలి. అంటే మొదటి 2 ఆకాశాలు లేనిది 3వ ఆకాశం వచ్చే ప్రసక్తే లేదు. అయితే ప్రియులారా, ఈ 3వ ఆకాశము అన్నది ఎక్కడుందో మనకు తెలియాలంటే అసలు ఆకాశం అని దేన్ని అంటారు? ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో 6వ వచనంలో ఆకాశం అన్నది దేవుడు సృష్టిలో కలిగించినట్టుగా ప్రారంభంలో మనం చూడగలం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను, విశాలం మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టాను. ఆకాశం అనేటువంటి పేరు ఇదిగో 2వ దినము దేవుడు చేసిన సృష్టిగా కనబడుతుంది.
విశాలానికి దేవుడిచ్చినట్టుగా కనబడుతుంది. ఒక విశాలం అన్నది దేవుడు చేస్తే ఆ విశాలానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఆకాశము. ఆ విశాలంలోనే భూగోళం ఉంది, ఆ విశాలంలోనే సూర్య చంద్ర నక్షత్రములు గ్రహాలు కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, అందులోనే గాలి ఉంది, అందులోనే ఈ పంచభూతాలన్నీ మనకు కనబడుతున్నాయి. దేనిలో? ఈ ఆకాశము లోపలే. అదే రెండవ ఆకాశం అని చెప్పొచ్చు, లేదా మధ్య ఆకాశం అని చెప్పొచ్చు. భూమి అనేటువంటి దాన్ని భూలోకం అని కూడా పిలిచారు. భూమి ఉంది కనుక దీన్ని భూలోకము లేదా మధ్యాకాశము, మధ్యలో ఉంది అంటే దీనికి పైన ఏముంది, దీనికి పైన పరలోకం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారన్నమాట కనిపిస్తుంటారు. అలా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు ఎవరికేనంటే పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు, అది మొదటి ఆకాశం. పరలోకం అన్నది మొదటి ఆకాశం అయితే మధ్యన ఉన్నటువంటిది భూలోకము, ఈ భూలోకం అన్నది మధ్యాకాశం అయితే దానికి క్రిందున్నటువంటి లోకమే మూడవ లోకం. అంటే పరలోకం అన్నది మొదటి ఆకాశం, భూలోకం అనేటువంటిది రెండవ ఆకాశం, పాతాల లోకం అన్నది మూడవ ఆకాశము. ఇవి మూడు కనబడుతున్నాయి. అందుకే క్రీస్తునందున్న ఒక మనిషిని నేను అడుగుదును, 14 సంవత్సరముల క్రిందట ఆయన ఎక్కడికి కొనిపోబడ్డాడు, మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాడు అన్నమాట చెప్తారు. అంటే పరదేశు అనేటువంటిది ఎక్కడుంది అని అంటే మూడవ ఆకాశములో ఉంది, మూడవ ఆకాశములో ఉంది. అంటే చనిపోయిన నీతిమంతుడుగా చనిపోయిన అబ్రహాము గారు కానీ అలాగే లాజరు గారు కానీ ఎక్కడికి వెళ్ళారు, మూడవ ఆకాశానికి వెళ్ళారు, మూడవ ఆకాశం. అలాగైతే మూడవ ఆకాశములోనే పరదేశం ఉందనుకుంటే మరి ధనవంతుడు అక్కడేం చేస్తున్నాడు మూడవ ఆకాశంలో అంటే ఆ మూడవ ఆకాశంలోని యాతన పడుతున్న స్థలము కూడా ఉంది. యాతన పడుతున్న స్థలము వేరుగా ఉంది, అలాగని నీతిమంతులు నెమ్మది పొందుతున్న స్థలము వేరుగా ఉంది. వారిరువురికి మధ్య ఒక మహా అగాధం ఉంది. అందుకే దూరములో ఉన్నటువంటి అబ్రహాము గారిని కన్నులెత్తి చూశాడు ధనవంతుడు. ధనవంతుడు అడిగినటువంటి ఒక మాటకు అబ్రహాము గారు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్తారు. 16 అధ్యాయం లుకాసువార్తలో ఇది మీరు చదవచ్చు, 26వ వచనం దయచేసి చూడండి, లుకాసువార్త 16:26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. అదండి, అంటే నీతిమంతులు ఉండే చోటికి నీతిమంతులు కాని దుష్టులు భూమి మీద పాపం చేసి చనిపోయినటువంటి వారు ఉండేటువంటి చోటికి మధ్య ఒక మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఇలా మూడు స్థలాలు కనబడుతున్నాయి. అంటే పాతాల లోకంలోనే లేదా మూడవ ఆకాశములోనే పరదేశు ఉంది, వేదనకరమైన స్థలం ఉంది, ఆ రెండింటికి మధ్య మాగా మహా అగాధం కూడా ఉన్నది. రైట్. అలాగైతే ప్రకటన గ్రంథము 2:7 మనం చూసాం కదా, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును అని చెప్పబడినటువంటి మాట, అందులో ఉన్నటువంటి దేవుని పరదేశ అనేటువంటి మాట, పాతాల లోకము లేదా మూడవ ఆకాశములో ఉన్నటువంటి పరదేశు అనేటువంటి మాట రెండు ఒకటేనా? ప్రకటన గ్రంథం 2:7 దేవుని పరదేశు, 2:7 కనబడుతున్న దేవుని పరదేశ అన్న పదము, అలాగే మనము లూకాసువార్త 23:43 యేసుక్రీస్తు వారు చెప్పారు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్న మూడవ ఆకాశములోని పరదేశు రెండు ఒకటేనా? అంటే దేవుని పరదేశు పరదేశు రెండు ఒకటేనా, లేదా ఇవి వేరు వేరా అని లేఖనాల్లో నుండి మనం ఆలోచించాలి. ఆ ఏముందండి, అందులో పరదేశు కనిపిస్తుంది, ఇందులో కూడా పరదేశు ఉంది కదా, ఈ రెండు ఒకటే ఉంటాయని మనకు తోచినటువంటి వివరణ మనం చెప్పకూడదు. లేఖనాలలో నుంచి మనము వీటిని చెప్పాలి. ఎందుకంటే బైబిల్
ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో ఒక మనకొక ప్రశ్న తట్టినప్పుడు లోకంలో ఉన్న వారిని అడగకూడదు, బైబిల్లోని లేఖనాల్లో నుంచి మనం దాన్ని వెతికి తీసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ప్రియులారా, దేవుని పరదేశు ఒకటేనా వేరు వేరా అన్నది తెలుసుకునే ముందు ఇంతకీ అసలు మరణించినటువంటి లేదా నేటికి మరణిస్తున్న నీతిమంతులు ఉన్నారు కదా, ఒక అబ్రహాం గారు లేదా లాజరు గారు లాంటి నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు పరదేశికి ఎందుకు వెళుతున్నారు? అసలు దేవుని పరదేశు రెండు ఒకటేనా కాదా అని తెలుసుకునే ముందు నీతిమంతులుగా భూమి మీద మరణిస్తున్నటువంటి వారు పరదేశికి ఎందుకు వెళుతున్నారు? ఇది మనకు మొదట తెలియాలి. అది తెలియాలంటే అసలు నీతిమంతులు అనేటువంటి వారు భూమి మీద ఏం చేసేవాళ్ళో కూడా మనకు తెలియాలి. ఏం చేస్తారండి నీతిమంతులు? సమయమందును అసమయమందును రాత్రనక పగలనక వర్షమనక చలి అనక ఎండనక వాన ఏది లెక్క చేయకుండా ఆకలి దప్పులతో అలమటించైనా ఉండి లేకపోయినా ప్రతి సందర్భాన్ని సంతోషంతో స్వీకరిస్తూ దేవుని మాటల్ని వెదజల్లుతూ అనేక ఆత్మలను దేవుని వైపుకు మళ్ళిస్తూ శ్రమలను ఓర్చుకుంటూ బాధలు కష్టాలు కన్నీళ్ళు వేటికి జడిసిపోకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ బాధలన్నిటిని ఓర్చుకొని వాటన్నిటిలో తడిసి ముద్దైపోయి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ శరీరాల నుండి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా భూమి మీద కష్టపడిన వాళ్ళు, దేవుని కొరకు ప్రాణాలని త్యాగం చేసిన వారు, ఈ భూమి మీద వధింపబడిన వారు, ప్రాణాలు తీయబడ్డవారు, వారి ప్రాణాలు అలసిపోయాయి, అనేక శ్రమలు అనుభవించారు, అనేక బాధలను అనుభవించారు, ఎన్నింటినో ఓర్చుకున్నారు, ఈ లోకము పెడుతున్న ప్రతి బాధను ఓర్చుకున్నారు, సహించారు. అలా సహించినటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? పరదేశకు ఎందుకు వెళుతున్నారు? యెషయా గ్రంథం చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము ప్రారంభ వచనము 2వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. నీతిమంతులు మరణించుట చూసి, నీతిమంతులు నశించుట, క్షమించండి, నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. అయితే భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు. ఒక లాజరు తీసుకుని పోబడ్డాడు, ఒక అబ్రహాము గారు తీసుకుని పోబడ్డాడు, ఒక దావీదు మోషే ఇలా భక్తులైన వారు తీసుకుని పోబడ్డారు అని చెప్పి కీడు చూడకుండా నీతిమంతులు కొని పోబడుతున్నారు. వాళ్ళు ఆ భక్తులు ఎందుకు తీసుకొని పోబడుతున్నారంటే వారిని నీతిమంతులు నశించటం ఎవరిని చూసి దాన్ని మనసున పెట్టరని చెప్పిన మాట ఎందుకు చెప్పారంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు అంటున్నాడు. కీడు చూడకుండా నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు అసలు. కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. ఎక్కడికి కొనిపోబడుతున్నారు తెలుసా? ఎందుకు కొనిపోబడుతున్నారు తెలుసా? ఇదిగో కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు అని ఎవనికి తోచదు. అలాగని వాళ్ళు ఎందుకు అక్కడికి కొనిపోబడుతున్నారు తెలుసా? వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు, అందుకు కొనిపోబడుతున్నారు. విశ్రాంతిలోనికి తీసుకు వెళ్ళబోబడుతున్నారండి వాళ్ళంతా, విశ్రాంతిలోనికి కొనిపోబడుతున్నారు అని చెప్తుంది బైబిల్. ఏంటి, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారన్నారు. భూమి మీద నీతిమంతుడుగా బ్రతుకుతున్నటువంటి వారికి కీడు సంభవిస్తుందా సంభవించదా? ఆసాపు గారు అంటారు, ప్రతి ఉదయముననే నాకు కీడు వస్తుంది అంటారు. అదే భక్తిహీనులైన వాళ్ళు ఎలా ఉన్నారు? వారు గర్వమును కంఠహారంగా చేసుకొని చాలా ఆనందంగా ప్రతి దినము సుఖపడుతున్నారు. వాళ్ళ కళ్ళు మెరకలైపోయాయి,
వారు ఆనందంతో అసలు దేవుడు ఎక్కడున్నాడనేటువంటి పరిస్థితులు వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుణ్ణి లెక్క చేసే స్థితిలో వాళ్ళు లేరు. అదే భక్తుడిగా బ్రతుకుతున్నటువంటి నాకు ప్రతి ఉదయముననే కీడొస్తుంది అంటున్నాడు. అంటే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కీడొస్తుందా? మోషే గారికి కీడు సంభవించలేదా? దావీదు గారు మరి శ్రమలను అనుభవించలేదా? అపోస్తలు శ్రమలు అనుభవించలేదా? ప్రవక్తలైనటువంటి వారందరి చరిత్రలు మీరు చూస్తున్నప్పుడు వారు ఎన్ని బాధలు అనుభవించారు. అందుకే చెప్పాను, భూమి మీద నీతిమంతులుగా బ్రతుకుతున్న వారు శరీరములో ఉన్నంత కాలము ఈ శరీర సమస్యలను ఎదుర్కొనక తప్పదు, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదు, అలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో కీడులు వాళ్ళకి సంభవిస్తూనే ఉంటాయి ఈ భూమి మీద. కొందరినేమో ఏంటి సంఖ్యలతో బంధించారు, ఇనుము వారిని గాయపరిచింది, మరికొందరిని కొరడాలతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, రక్తాన్ని కళ్ళ చూశారు. వారు హింసింపబడ్డారండి. అంటే కీడు సంభవించింది వారికి భూమి మీద. నీతిగా బ్రతికినందుకు, యథార్థంగా బ్రతికినందుకు, భక్తులుగా బ్రతికినందుకు వారికి ఈ కీడు సంభవించింది. అదే ఆ కీడును చూడకుండా, భూమి మీద బ్రతుకున్నప్పుడున్న ఆ కీడును చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఇంక కీడును చూడరాలి, ఇంక భూమి మీద కీడును చూడరు. అలాగని పోని పరదేశికి వెళ్తారు నీతిమంతులు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా కీడు ఉంటుందా వాళ్ళకి? అక్కడ కూడా ఇంకా కీడు అన్నది వారికి లేదు. అందుకే కీడును చూడకుండా, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు? అసలు ఎవరు లెక్కనే చేయరు ఇది. ఎందుకంటే నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు, మనసున పెట్టరు. ఈ మనిషికి ఎంతసేపు వాడి గురించి వానికి ఆలోచన ఉంటుంది, కానీ ఒక నీతిమంతుని బ్రతికి ఎలా ఉందో ఆలోచిద్దామన్నంత ఆలోచన ఎవరికి ఉంటుందండి? లేదు. అసలు ఈ నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు. అదండి అంటే అసలు ఒక వ్యక్తి భూమి మీద నీతిమంతుడిగా బ్రతికిన ఆయన పరదేశికి ఎందుకు వెళ్తున్నాడండి అని అంటే మనకు సరైన సమాధానం ఇక్కడ కనబడింది, విశ్రాంతి కొరకు అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకంటే భూమి మీద చాలా కష్టపడ్డాడు, శ్రమలు అనుభవించాడు కనుక ఇంకా మళ్ళీ ఆ కష్టాలు శ్రమలు ఉండకూడదని ఇదిగో విశ్రాంతిలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎవరు ధన్యులట? ప్రభునందు మృతినందు మృతులు ధన్యులట. లోకములో ఇష్టానుసారంగా బలాదురుగా తిరిగి బలైపోయిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఈ లోకములో ఉన్నటువంటి వారి వారి క్రియలకు బలైపోయినటువంటి వారి గురించి చెప్పట్లేదు. ఇదిగో ప్రభునందు మృతి నొందిన వారు, ప్రభు కొరకు మృతి నొందిన వారు, దేవుడు 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 దేవుడని అహర్నిశల ఆరటపడి బ్రతికినటువంటి వారి గురించి చెప్తున్నారు. ప్రభునందు మృతి నొందిన మృతులు వాళ్ళు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటినని గ్రంథకర్త రాశారు. ఆ తర్వాత అంటున్నాడు, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంటే భూమి మీద ఏముంటుంది అన్నమాట, వాళ్ళకి ప్రయాసం ఉంటుంది, కష్టాలుంటాయి, ఎన్నో కన్నీళ్ళు వాళ్ళు అనుభవించక తప్పదు. అలా ఆ ప్రయాసములు మాని వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? విశ్రాంతిలోనికి వెళ్తారు. అందుకే ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అందుకు వాళ్ళు ధన్యులు. అది ధన్యత. పరదేశకు వెళ్ళటం అన్నది ఒక ధన్యత. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు కనుక, విశ్రాంతి తీసుకుంటారు కనుక. 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 10వచనము 11వచనాన్ని మనం చూస్తే, చనిపోయినటువంటి వారు, భూమి మీద దేవుని కొరకు వధింపబడిన వారు, లేదా యేసుక్రీస్తు వారి సాక్ష్యం చెబుతూ వధింపబడినటువంటి వారు, 10వచనంలో అంటున్నారు వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు
సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ఇది కొంతకాలము వాళ్ళు విశ్రాంతిలో ఉండాలట. సహోదరుల యొక్క సహదాసుల లెక్క పూర్తి అయ్యేంత వరకు దేవుడు ప్రతిదండన చేయకుండా ఉంటున్నాడు. ఎందుకు చేయకుండా ఉంటున్నాడు అని అంటే, ఇదిగో కొంచెము కాలం వాళ్ళు విశ్రమించాలి అంటే వారితో పాటు వాళ్ళు ఆ బ్యాచ్లోనికి వెళ్లాల్సిన సహోదరులు సహదాసుల లెక్క కొంత పూర్తి అవ్వాల్సింది. అప్పటి వరకు వీళ్ళు ఏం చేయాలి? వీరంతా అప్పటి వరకు విశ్రాంతిలో ఉండాలి, విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. వారు ప్రయాసపడ్డారు గనక వారు విశ్రాంతి పొందాలి. ఈ భూమి మీద ఇంకా కీడును చూడకుండా వెళ్ళిపోవాల్సినటువంటి వారు, విశ్రాంతిలోనికి వెళ్తున్న వారు ఎవరో కాదు, నీతి మంతులు. ప్రిల్లరా, ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, నీతి మంతులు అనేటువంటి వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రయాసపడ్డారు, కీడును అనుభవిస్తూ ఉన్నారు. ఇలా శ్రమ అనుభవించినటువంటి వారు ఈ శ్రమలన్నిటిని ముగించుకొని ఇంకెప్పుడు కీడు చూడకుండా విశ్రాంతిలోనికి వెళ్తున్నారు. ప్రిలారా, అప్పుడప్పుడు భూమి మీద కూడా బాగా కష్టపడి ప్రయాసపడి పనిచేస్తున్నటువంటి వారిని మీరు చూడండి. ఒక రైతున్నాడు అనుకోండి, నాగలి చేత పట్టుకొని నేలను దున్నుతుంటాడండి. ఆ ఎండ తాకిడికి ఆ మట్టి పెళ్ళ మధ్య తన కాళ్ళు పడి నిజంగా అండి చాలా అలసిపోతాడండి. పైనుంచి ఎండ, క్రింది నుంచి ఆ మట్టి పెళ్ళల మధ్య తన నడక, ఇవన్నిటి మధ్య నిజంగా అండి తను అలసిపోతుంటాడండి. నుజ్జు నుజ్జు అయిపోతుంటాడండి. నలగొట్టబడినట్టుగా అవుతాడండి. బరువులు మోసేటువంటి, మూటలు మోసేటువంటి వారిని చూడండి, అమాలి పని చేస్తుంటారు. పెద్ద పెద్ద లారీలు, ట్రక్కుల్లోంచి వస్తువులను మోసే వాళ్ళని చూడండి. గుణపాలు తీసుకొని, పారలు తీసుకొని నేలను తవ్వేటువంటి వారిని చూడండి. బండరాలను బద్దలు కొట్టేటువంటి వారిని చూడండి. సుత్తితో బద్దలను కొడుతుంటారు. అలసిపోతారండి. అందుకే మీరు చూడండి, వారు అలా సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఆగ మరిచి నిద్రపోతుంటారండి. అలా భోజనం చేస్తారో లేదో పడుకొని మళ్ళీ తెల్లవారే లేస్తుంటారండి. ఎంత చక్కగా నిద్రపోతుంటారు. వాళ్ళకి నిద్ర అవసరం అండి. ఒకవేళ మధ్యరాత్రిలో వెళ్ళి వారిని కదిలించి ఏంటి మాట్లాడదాం లెగండి అని అన్నారనుకోండి, వారు లెగలేరండి. ఎందుకు లెగలేరో తెలుసా ప్రిల్లారా? ఎందుకు లెగలేరంటే బాగా అలసిపోయారు. వాళ్ళు బాగా కష్టపడ్డారు. శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అలసిపోయినా కష్టపడినటువంటి వారికి ఏమవసరం అంటే విశ్రాంతి అవసరము. బాగా కష్టపడినటువంటి వారు, బాగా అలసిపోయినటువంటి వారు కోరుకునేది విశ్రాంతి. మరి నీతిమంతులు కూడా ఏం చేశారు? ఈ భూమి మీద బాగా కష్టపడ్డారు, అలసిపోయారు. అలా అలసిపోయిన వారందరికీ ఏమవసరము? విశ్రాంతి అవసరము. బాగా కష్టపడినటువంటి వారికి విశ్రాంతి అవసరం. ప్రియులారా, వాళ్ళు శ్రమ పడ్డారు కనుక విశ్రాంతి అవసరము. వాళ్ళ శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయిందండి. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డారు కనుక వాళ్ళకు విశ్రాంతి అవసరము. అండి, మీరు అప్పుడప్పుడు చూడండి, బయట కొన్ని పదాలు కనిపిస్తుంటాయి, పరదేశం అనేటువంటివి. దాన్ని ఇంగ్లీష్లో పారడైజ్ అని అంటారు. హైదరాబాద్లో, మరి సికింద్రాబాద్ జంట నగరాలు అనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఒక హోటల్ ఉంటుందండి. దాని పేరేంటి తెలుసా? హోటల్ పారడైజ్. ఆ హోటల్ పారడైజ్ అనేటువంటి పదాన్ని చూసిన వెంటనే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇదిగో ఇక్కడికి వస్తే మీరు ప్రశాంతమైన మరి విశ్రాంతి తీసుకుంటారు, ప్రశాంతత మీకు ఉంటుంది, మంచి ఆహారాన్ని భుజించవచ్చు, చక్కగా లాడ్జింగ్ ఉంటుంది ఇక్కడ అని అర్థం వచ్చే విధంగా అక్కడక్కడ కొన్ని కొన్ని పెద్ద పెద్ద విల్లాస్కి, అపార్ట్మెంట్స్కి ఈ పదాలు పెడుతుంటారు. అందుకే మీరు చూడండి, కొందరు సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు బాగా కష్టపడి డబ్బు సంపాదించిన తర్వాత ఎక్కడో రిసార్ట్స్లో బ్రతుకుతుంటారు. ఎక్కడో వెళ్ళిపోయి వాళ్ళు మరి పట్టణాలకు బయట బ్రతకడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకు అనంటే మరి ఆ వాతావరణాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. పట్టణ వాతావరణం పెరిగి పెరిగి అలసిపోయాము, ఇదిగో ఇంక ఇప్పుడు విశ్రాంతి. ఏంటి, మీరు రాజకీయాల్లో నుంచి తప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే విశ్రాంతి తీసుకుంటామంటారు.
ఉద్యోగం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారండి రిటైర్ అయిపోయిన తర్వాత విశ్రాంతి అంటే ఏ పని చేసిన వారైనా చివరికి కోరుకునేది ఏంటంటే విశ్రాంతి ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయి చక్కగా నేను నా మిగతా జీవిత కాలం అంతా గడిపేస్తానండి విశ్రాంతి తీసుకుంటాను ఎందుకంటే నా జీవితంలో నేను చాలా కష్టపడ్డానండి అంటుంటారు కష్టపడిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే విశ్రాంతి ఈ భూమి మీద మనిషి ఒక 60 70 సంవత్సరాల ఈ ఆయుష్ కాలములో వారి వారి అవసరతల కొరకు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం అంతా ఊనం చేసుకొని సంపాదించినటువంటి డబ్బులను అనుభవించిన మనిషి అలసిపోయిన తర్వాత ఒక రోజు అంటాడు నేను విశ్రాంతిలోకి వెళ్ళాలి అలాగే మనిషి దేవుడి ఇచ్చినటువంటి 60 70 సంవత్సరాల ఈ ఆయుష్ కాలములో దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఎదురయ్యే కష్టాలు కన్నీళ్లు బాధలు ఇబ్బందులు అవమానాలు వీటన్నిటిని భరించిన తర్వాత ఈ మానసిక సమస్యలు శారీరక సమస్యలే కాకుండా మానసికంగా వీటన్నిటిని తట్టుకొని ఈ భయంకరమైన కష్టాల కడలిలో నుంచి వీటన్నిటిని భరించి వెళ్ళిపోవాలనుకుంటుంది ఎక్కడికో తెలుసా విశ్రాంతిలోనికి విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకుంటాడండి అందుకే దేవుడు ఇలా నా కొరకు కష్టపడిన నా పిల్లలందరికీ ఏమి ఇవ్వాలనుకున్నాడు తెలుసా విశ్రాంతి వాళ్ళందరికీ దేవుడు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు అందుకే వారు ఎక్కడికి వెళ్తారని రాయబడింది వారు వారు తమ ప్రయాసములు మాని వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారికి విశ్రమింపవలనని చెప్పబడింది వారు విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు ఇంకా వారు ఎప్పటికీ కీడును చూడరు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నది ఎక్కడికంటే విశ్రాంతిలోనికి అది దేవుడు సెట్ చేశాడండి అంత గొప్పగా వారి కొరకు దేవుడే సెట్ చేశాడు అంటే ఈ భూమి మీద ప్రయాసపడినటువంటి వారికి ఒక ధన్యతను దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఆ ధన్యత ఏంటంటే ప్రభువునందు మృతి పొంది పరదేశుకు వెళ్ళటమే ధన్యత దేవుని కోసం బ్రతికి మరణిస్తున్న మనిషికి పరదేశులో విశ్రాంతి దొరికితే ఈ భూమి మీద 60 70 సంవత్సరాల బ్రతుకు కాలములో దేవుని కోసం బ్రతికి మరణిస్తే ఆ మనిషికి దేవుడు పరదేశులో విశ్రాంతి ఇస్తున్నాడంటే అక్కడ ఆ మనిషికి విశ్రాంతి దొరికితే దేవునికి కూడా విశ్రాంతి అవసరమై ఎక్కడైనా ప్రత్యేకమైన పరదేశు కట్టుకోవాలన్న ఆలోచన ఏమైనా ఆయనకు వచ్చిందా అన్న కోణంలో మనం ఆలోచిద్దాం ఒక మనిషి ప్రయాసపడి ప్రశాంతమైన వాతావరణంలోనికి విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకుంటున్నాడు కదా మనిషి ఎవరి స్వరూపము దేవుని స్వరూపము మరి దేవుని స్వరూపంలో మనిషి ఉన్నప్పుడు దేవునికి కూడా ఒకవేళ తాను కూడా దేవుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని చేసి విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదటి దినము రెండవ దినము ఇలా మూడవ దినము నాలుగు ఐదు ఆరు దినములు కష్టపడి సృష్టిని చేసినట్టుగా మనకు కనబడుతుంది ఏడవ దినానికి వచ్చేసరికి దేవుడు ఆ ఏడవ దినమును పరిశుద్ధపరిచి దాన్ని విశ్రాంతి దినంగా ఇచ్చాడు ఎందుకంటే తాను విశ్రాంతి తీసుకున్నాడు గనక
విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు కనుక ఏడవ దినం తాను విశ్రమించెను అని ఉంటుందండి. అంటే కష్టపడినటువంటి వారికి విశ్రాంతి అవసరమని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని చేయటంలో కష్టపడ్డాడు, కష్టపడిన తాను విశ్రాంతి పొందాలనుకున్నాడు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అలా విశ్రమించినటువంటి దేవుడు, విశ్రమించాడు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు అన్న దేవుడు పరలోకములో ఇప్పుడు విశ్రమిస్తూనే ఉన్నాడా అని అంటే కాదు అన్న సమాధానం మళ్ళీ తెలుస్తుంది మనకి. ఏంటి పరలోకములో దేవుడు విశ్రాంతిలో ఉన్నాడా? ప్రస్తుతము ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఉన్నాడా? హాయిగా సంతోషంగా గడుపుతున్నాడా? ఎలాంటి చింత లేకుండా ఆయన ఉన్నాడా? ఒక మాట చెప్పాడండి, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతించుచున్నాను అని అన్నాడండి. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? ఆ పరలోకమందున్న దేవుడు మనిషి కొరకు ఏం చేస్తున్నాడో యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 65వ అధ్యాయములో, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడలని, లోబడట్లేదట వారు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అంటే దినమంతా చేతులు చాపుచున్నాడట. ఒక దినానికి 24 గంటలు అనుకో, 24 గంటలు దేవుడు ఏం చేస్తున్నాడట? చేతులు చాపుతున్నాడట. ఈ 24 గంటలు చేతులు చాపాడు, పోనీ ఈ 24 గంటలు అయిపోయిన వెంటనే మళ్ళీ రిలాక్స్గా ఉన్నాడంటే మళ్ళీ చేతులు చాపుచున్నాడు. అలా దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడట అండి, దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడట, చాపుతూనే ఉన్నాడు. ఈరోజు 24 గంటలు, మళ్ళీ నెక్స్ట్ 24 గంటల్లో మళ్ళీ చేతులు చాపటం. ఇలారా, ఇలా దేవుడు మనిషి గురించి ఎదురు చూస్తూ చేతులు చాపుతూనే ఉన్నాడట. ఎలాంటి ప్రజల గురించి? లోబడనొల్లని ప్రజల గురించి, లోబడనొల్లని ప్రజల గురించి. 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం అండి, 10వ అధ్యాయం 21వ వచనంలో, నన్ను వెదుకు వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. ఎదురాడు వారంటండి వాళ్ళు, వాళ్ళు ఎదురు తిరిగే వాళ్ళట. అలా ఎదురు తిరిగే వారికట దేవుడు ఏం చేస్తున్నాడట అండి? ఎదురాడు ప్రజలకు నేను దినమంతైన చేతులు చాచితిని. దినమంతా చేతులు చాచే ఉన్నాడట అండి ఆ పరలోకమందున్నది. దినమంతా చేతులు చాపుతున్నప్పుడు నిజంగా ఆ పరలోకమందున్న దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడా ఆ మాటలు అర్థమవట్లేదా? అంటే దేవుడు టెన్షన్తోనే ఉన్నాడా? అంటే ఎవరైనా ఎదురు తిరుగుతున్నప్పుడు టెన్షన్ ఉండదా? ఈ భూమి మీద మనం కన్న పిల్లలే ఉన్నారనుకోండి, తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మీద తిరుగుబడుతున్నప్పుడు మనం ఆనందంగా ఉండగలమా? మన కన్న పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తుంటే, వారు మనకు లోబడకపోతే మనం ఆనందంగా ఉంటామా? టెన్షన్, ఎందుకు వీడిలా మారిపోయాడు, ఏమైంది వీడికి అనే టెన్షన్ మనకు ఉంటుంది ప్రియులారా. ఈ మాటలు నిజంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ పరలోకమందున్న దేవుణ్ణి ఆ తండ్రి స్థానంలో మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి స్థానంలో ఆ పరలోకమందున్న దేవుణ్ణి మీరు ఆలోచించండి. ఆయన ఇంకెంత టెన్షన్గా ఉన్నాడు మీరు ఆలోచించండి. ఆయన ఇంకెంత టెన్షన్గా ఉంటాడు? లోబడట్లేదట. ఈ సృష్టిని అంతా చేశాడు, తిరిగి ఏమైనా చేసి ఇవ్వమన్నాడా? లేదు, ఆయన అలసిపోయాడటండి ఈ మనిషి గురించి. విశ్రాంతి తీసుకోవాలన్న అంతగా అలసిపోయాడండి. 6 దినాలు సృష్టిని చేసి అలసిపోయాడండి. అలా 6 దినాలు సృష్టిని చేసి విశ్రాంతిలోనికి వెళ్ళి ఉన్నటువంటి మనిషి, ఆ విశ్రాంతిలోనికి వెళ్ళినటువంటి దేవునికి మనిషి మళ్ళీ ఒక పని కల్పించాడండి. మళ్ళీ ఒక పని పెట్టాడు. ఆ పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద అవిధేయుడిగా మారిపోయి, ఒక పాపిగా మారిపోయి, ఒక దుష్టుడిగా మారిపోయి, ఒక దూషకుడుగా, ఒక నరహంతకుడుగా, ఒక గర్వాంధుడుగా, ఒక వ్యభిచారిగా
ఒక జారిగా ఇలా రకరకాల పాపాలు చేసినటువంటి మనిషి దేవునికి బాధను మిగిల్చి అవిదేవుడిగా మారిపోతే దేవునికి మళ్ళో కొత్త పని వచ్చిందన్నమాట. అది మనిషి పెట్టిన పని. ఆ పని ఏంటంటే ఈ పాపాలను తీసే పని. ఇప్పుడు ఈ పాపాలన్నింటినీ తీసేయాలి అంటే మనిషి దేవునికి క్రొత్త పని ఇచ్చాడు. మీరు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు అంటే మీరు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళలేదు అని మళ్ళీ టెన్షన్ 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 అండి. దేవునికి ప్రశాంతత లేకుండా చేసేసేసాడండి మనిషి. మనిషి పాపం చేసి దేవునికి ప్రశాంతతే లేకుండా చేసేసాడండి. ప్రశాంతత లేదు ప్రియులారా. మనిషి వల్ల దేవునికి ప్రశాంతత లేదు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆవేదనలో ఉన్నాడు చూడండి. ఎంతో ఆవేదనతో ఇదిగో లోబడట్లేదు వాళ్ళు. వాళ్ళు లోబడట్లేదండి. అలా లోబడన ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. అంటే ఆ పరలోకమందున్న దేవునికి ఏం కావాలా? ప్రశాంతత. అలసిపోయాడనమాట. అలాగని ఈ పాపాలు తీసేసే పని అయిపోయిందా? యేసుక్రీస్తు వారిని పంపి రక్తం కార్పింప చేసి ఇదిగో నాయన, ఇదిగో నా పిల్లలందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టేశావు కదా అమ్మయ్య, అయిపోయిందిలే అని అనుకుంటే తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన తర్వాత ఇంకేం పాపాలు లేవులేండి, అందరూ మంచిగా హ్యాపీగా బ్రతుకుతున్నారు, దేవుడు కోరుకుంటున్నాడు బ్రతుకుతున్నారు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాగే పని కొనసాగుతూనే ఉంది. అందుకే దినమంతా చేతులు చాపుకునే ఉన్నాడు అవిదేయుల వైపు. వస్తారేమో, మారతారేమో, వాళ్ళు మారాలని. ఆయన పరలోకములో ఉన్నాడే కానీ ప్రశాంతత లేదండి ఆయనకి. ఆయనకేంటండి, ఆయన హాయిగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. లేదు, ఆయన ప్రశాంతంగా లేడు. తాను ప్రశాంతత పొందటానికి ఏర్పాటు చేసుకున్నదే పరదేశు. దాని పేరే దేవుని పరదేశు. అలాగని పాతాళ లోకములో మూడవ ఆకాశములో ఉన్నటువంటి పరదేశ అది కాదు. ఎందుకంటే దేవుడు మూడవ ఆకాశమైనటువంటి పరదేశంలో లేరు. అక్కడ అబ్రహాము గారు ఉన్నారు. ఏడు ధనవంతుడు ఎవరితో మాట్లాడడం చదివాం మనం? తండ్రివైన అబ్రహామా అని మాట్లాడా? దేవాని దేవునికి ప్రార్థన చేశాడా? అక్కడ దేవుడు లేడు ఆయనకి. తండ్రివైన అబ్రహామా అని, నా యందు కనికరపడండి అని ప్రార్థన చేశాడండి. అంటే దేవుడు పరదేశులో లేదా పాతాళ లోకములో అక్కడ కనబడట్లేదు. అక్కడ ఆయన విశ్రాంతి పొందాలనుకోలేదు. అక్కడ ఎవరికి విశ్రాంతి పెట్టాడనుకున్నారు? ఈ భూమి మీద కష్టపడి చనిపోయిన నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారిని తీసుకెళ్ళి అక్కడ రెస్ట్లో ఉంచాలనుకున్నాడు. మరి తాను పరలోకంలోనే రెస్ట్లో ఉండుంటాడులే అనుకుంటున్నారా? అక్కడ కూడా ఆయనకు ప్రశాంతత లేదు. అంటే మొదటి లోకములో ప్రశాంతత లేదు, ఆయన రిలాక్స్గా లేడు ప్రస్తుతానికి. అలాగని పాతాళ లోకం మూడవ ఆకాశం, మూడవ లోకంలో కూడా ఆయనకు ప్రశాంతత అక్కడ కూడా లేదు. ఎవరికి విశ్రాంతి అక్కడ అంటే నీతిమంతులుగా చనిపోయిన వారికి. ఎవరికి శిక్ష అంటే భూమి మీద పాపులుగా చనిపోయినటువంటి వారు అక్కడ వేదనకరమైన స్థలంలో యాతన పడుతున్నారు. మరి దేవునికి ఎక్కడండి ఇప్పుడు ప్రశాంతత? రెండు లోకాలు అయిపోయాయి, మరి ఇంకొక ఒకే ఒక లోకం ఉంది. ఏ లోకం అది? ఖచ్చితంగా అదే భూలోకమా? భూలోకము గురించి ఏమని చెప్తున్నారంటే అవునన్నట్టుగానే కనిపిస్తుంది. అలాగైతే ఈ దేవుని పరదేశం ఎక్కడుంది? మరి ఈ దేవుని పరదేశం ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉన్న పరదేశం దేవుని పరదేశం అంటే కాదు అన్నట్టుగా మనకు కొన్ని సందర్భాలు లేఖనాల్లో కనబడతాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోని 2:7 మాటను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అని అన్నాడండి. అంటే ఈ పరదేశ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మనకిక్కడ ఒక చిహ్నం దేవుడు పెట్టాడు, ఒక గుర్తును పెట్టాడండి. మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడే ఒక గుర్తు ఉందండి. ఏంటా గుర్తు? ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని పరదేశం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి దేవుడు అక్కడ జీవవృక్ష ఫలము ఉంది అని అంటున్నాడండి. అలాంటి వారికి ఏం చేస్తాడట? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తును అని అన్నాడు. అంటే ఎక్కడైతే దేవుని పరదేశం ఉందో అక్కడ జీవవృక్ష ఫలము లేదో ఉన్నాయని చెప్తున్నాడండి. అయితే మరి
ఈ జీవవృక్ష ఫలము ఏ స్థలం మందైతే ఉన్నదో అది మనం పసికట్టగలిగితే అక్కడే ఉన్నట్టు అక్కడే దేవుని పరదేశం ఉన్నట్టు మరి జీవవృక్ష ఫలం ఎక్కడుంది వెంటనే మీకు ఇప్పుడు కొంచెము లేఖనాల్లో అవగాహన ఉన్న వారి అయితే కొన్ని విషయాలు గుర్తొస్తాయి వెంటనే ఆదికాండములో రాయబడినటువంటి సందర్భం గుర్తొస్తుంది ఆదికాండములో ఏమని రాయబడింది ఒకసారి చూడండి జీవవృక్షం ఎక్కడుంది రెండవ అధ్యాయము ఆదికాండం రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనాన్ని మీరు చూస్తే మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును ఏ వృక్షం వేశారట జీవవృక్షం తోట మధ్యను మంచి ప్రతి వృక్షం ఉందట నెక్స్ట్ జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను ఎక్కడిది అని అంటే ఇది చాలా క్లియర్ కనిపిస్తుంది ఏదేను తోటలో దేవుడిది పెట్టాడు ఏదేను తోటలో జీవవృక్షం ఉంది అంటే ఇప్పుడు దేవుని పరదేశం ఎక్కడున్నట్టు అమ్మయ్య వెరీ సింపుల్ ఏదేను తోటనే దేవుని పరదేశు అని అనుకుంటున్నారు చాలామంది వెంటనే ఒక నిర్ణయానికి రాకండి ఏజ్కెల్ గ్రంథం 28వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుందండి ఏజ్కెల్ గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే ఏజ్కెల్ గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో ఇదిగో ఇక్కడ కనబడింది దేవుని తోట అన్నమాట దేవుని తోటయగు ఏదేను అమ్మయ్య ఈ రెండు రెఫరెన్స్లను బట్టి ఒకటేమో జీవవృక్షము ఏదైన తోటలు ఉందని ఒక చోట చదివాము ఆ తోటకేమని పేరుంది దేవుని తోట దేవుని తోటలోనే జీవవృక్షం ఉంది గనక ఇదే దేవుని పరదేశు అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు కాదండి అలా వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు ఎందుకంటే దేవుని తోటయగు ఏదేను ఒకవేళ దేవుని పరదేశ అయితే అది ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఈ భూమి మీద ఎక్కడో ఉండాలి ఉందా మరి నిజంగా ఈ దేవుని తోటయగు ఏదేను అనేటువంటిది ఈ భూమి మీద ఎక్కడైనా మీరు వెతకగలరా మీ అందరికీ తెలుసు నోవగరి కాలంలో జలప్రలయం అనేది వచ్చింది ఆ జలప్రలయములో 40 రాత్రింబవులు కుండపోత వర్షము ఆకాశపు తుమ్ములు విప్పి దేవుడు కురిపిస్తే భూమి మీద ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి పర్వతాలు సైతం మునిగిపోయినటువంటి పరిస్థితి అలా నీళ్లు ప్రబలాయి ఆ ప్రబలడంతో అసలు భూమి మీద ఉన్నటువంటి ఏంటి జాగ్రఫికల్ మరి ప్లేసెస్ అన్నీ ఏమైపోయి ఉంటాయి అందులో ఎస్పెషల్లీ తోటలన్నీ ఏమైపోయి ఉంటాయి పాడైపోయి ఉంటాయి కదా అలా పాడైపోయిన దాంట్లోనే ఏదేని తోట కూడా పాడైపోయిందండి ఇంచుమించుగా ఒక సంవత్సరం పైనే 14 నెలలు వారు భూమి ఎండటం కొరకు ఆరటం కొరకు ఎదురు చూసే పరిస్థితి నోవగారి కుటుంబం ఓడలోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఆ ఏదైనా తోట ఉందా ఈరోజు భూమి మీద దేవుడు వేసిన ఏదైనా తోట భూమి మీద ఈరోజు లేదు ఏదైనా తోటనే లేదు అని అన్నప్పుడు ఏదైనా తోటలో ఏం లేదు జీవవృక్ష ఫలాలు కూడా లేవు అంటే ఏదైనా తోట అనేటువంటిది అది దేవుని తోటనే ప్రారంభంలో దేవుని తోటనే అదే ఏదైనా తోట అందులో దేవుని పరదేశం ఉంది అనుకుంటే పొరపాటు ఎందుకంటే అది ఇప్పుడు భూమి మీద కనబడట్లేదు లేదు అందులో జీవవృక్షము లేదు మరి జీవవృక్షం అనేటువంటిది ఎక్కడుంది మరి ఈ జీవవృక్షం అనేది ఎక్కడుంది ఈ భూమి మీద బ్రతికినటువంటి ఒకప్పుడు లేదా ఇప్పుడు ప్రస్తుతానికి బ్రతుకుతున్నటువంటి నీతిమంతులైనటువంటి వారు ఎవరైతే లోకమును శరీరమును అపవాదిని వీటన్నిటిని జయించి ఎవరైతే నిలబడతారో అలాంటి వారికి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానన్నాడు అలా భుజింపనిస్తానన్నప్పుడు ఏదైనా తోట లేదు ఏదైనా తోటలో జీవవృక్ష ఫలము లేదన్నప్పుడు ఎలా భుజింపనిస్తాడు మరి కనుక అది దేవుని పరదేశు కాదు అక్కడ జీవవృక్ష ఫలం ప్రస్తుతము లేదు అంటే మరి ఈ జీవవృక్ష ఫలం అనేది ఎక్కడుంది జీవవృక్ష ఫలం అనేది ఉండాలి భుజింపనిత్తునన్నాడంటే ఉండాలి ఉంటే మరి అది ఎక్కడుంది దానికి ఫలాలు కూడా ఉండాలి ఉంటే అవి ఎక్కడున్నాయి వాటిని భుజించటం అంటే ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి
ఏదైనా తోటలో లేని ఇది ఇంకెక్కడైనా ఉందా? ఈ జీవవృక్ష ఫలం అనేది ఎక్కడుందో తెలిస్తేనే, ఈ జీవవృక్షం అనేది ఎక్కడుందో తెలిస్తేనే దేవుని పరదేశం మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఈ రూట్లో మనం వెళ్తున్నాం. కనుక ప్రియులారా, అసలు ఈ జీవవృక్షం అనేది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మొదటి వచనము 2వ వచనాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా చూడండి, ఈ పాఠం యొక్క కీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడే మనం నేర్చుకునబోతున్నాం దేవుని పరదేశం యొక్క మెయిన్ కీ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఒక నది ప్రవహిస్తుందట, ఆ నది పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహిస్తుందట. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందట? పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తుందట. అది దేవదూత దూత నాకు చూపింది అని చెప్పేసి గ్రంథకర్త రాస్తున్నారు. ఆ నదిలో ఏం ప్రవహిస్తుందట? స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది అంటది. అంటే స్ఫటికంగా, స్ఫటికము అని అంటే క్రిస్టల్ అంటారు. క్రిస్టల్ అంటే ఎగ్జాంపుల్ ఒక డైమండ్ అనేది క్రిస్టల్ అండి. డైమండ్ ఎలా మెరుస్తుంది? అలా మెరియునట్టి జీవజలము పారుతుందట. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనమున యుద్ధ నుండి ఏంటి, స్ఫటికము వలె మెరిసేటువంటి జీవజలాలు అవి పారుతున్నాయి. ఎక్కడ పారుతున్నాయంటే పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తున్నాయి. పారుతూ అలా ప్రవహిస్తున్నాయి. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం యుద్ధ నుండి వెళ్తున్నాయి. ఇదంతా కూడా అంటే సింహాసనం ఉందట, పట్టణం ఉందట, జీవజలాల నది, ఇవన్నీ కనబడుతున్నాయి. 2వ వచనంలో ఇంకేమనుంది? ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము ఆకులు, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చివరికి ఏం పడింది? జనములను స్వస్థపరచటానికి వినియోగించబడుతుందట. జీవవృక్షము అనేటువంటిది ఎక్కడుందట? నదికి ఈవలావలుందట. మరి నది ఎక్కడుందో తెలిస్తే ఆ నదికి ఈవలావలున్న జీవవృక్షాలు ఏంటో తెలుస్తాయి. ఆ నది ఎక్కడుందో తెలియాలంటే అది ఎక్కడుందో అన్నదానికి ఆ జాగ్రఫికల్ ప్లేస్ కూడా చెప్పాడు. ఓ పట్టణము అని అన్నాడు. ఆ పట్టణం ఎక్కడుందంటే ఇంకొక హింట్ చెప్పాడు, దేవుని యొక్క యువ గొర్రెపిల్ల యొక్క సింహాసనం యుద్ధ నుండి. బాబా ఇన్ని హింట్లు ఉన్నాయన్నమాట. దేవుని యొక్క యువ గొర్రెపిల్ల యొక్క సింహాసనం యుద్ధ నుండి పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట నేను చూశాను. ఆ ప్రవహిస్తున్న నదికి ఈవల ఆవల ఏమున్నాయి? జీవవృక్షము ఉంది. ఇదండి పైన చెప్పబడినటువంటి పట్టణం ఏదో ఇప్పుడు మనకు తెలియాలి. ఏంటి ఆ పట్టణము? ఆ పట్టణం ఏంటో మనకు తెలియాలంటే అక్కడ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉంది అని చెప్తున్నారు. అసలు సింహాసనం అన్నది దేనికి సూచన? నిజంగానే సింహాసనం అనగానే ఒక చేరేసి బంగారుతో చేయబడిందని దాని అర్థమా? సింహాసనము అనగానే అధికారమునకు గుర్తు లేదా పరిపాలనకు గుర్తు, అంటే పరిపాలన కొనసాగేటువంటి చోటు. మరి ఇక్కడ గొర్రెపిల్ల అని చెప్పబడింది ఏంటి? గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన జరుగుతున్న స్థలము. యేసుక్రీస్తు వారి పరిపాలన ఎక్కడ జరుగుతుంది? పిలాతు అడిగాడు, ఇదిగో బాబు వీళ్ళంతా నువ్వు రాజువా అని అడుగుతున్నారు, నువ్వు రాజువా అని అంటే నీవు అన్నట్టే అని అన్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైన రాజ్యంలాగా దాన్ని ఊహించుకోకూడదు. సింహాసనం అనగానే భౌతికంగా ఊహించుకోకూడదు. పరిపాలన కొనసాగుతున్న చోటు, దానికి రాజు యేసుక్రీస్తు వారు. అలా తన పరిపాలన కొనసాగుతున్న చోటు నుండి ఏం పారుతుందట? ఒక నది పారుతుంది. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు పరిపాలన ఉన్న లేదా సింహాసనం ఉన్న ఆ పట్టణము ఏమై ఉంటుంది? ఆ పట్టణం ఏమై ఉంటుంది? 21వ అధ్యాయానికి రండి. ఆ పట్టణం ఏమై ఉంటుందో 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను చూద్దాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1:2 వచనాలు చూస్తే, అంతటా నేను
క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇకను లేదు మరియు నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ఏంటి పట్టణం కనబడింది చూడండి ఆ పట్టణం ఏంటంటే ఏంటట పట్టణము ఆ పట్టణం అనేది ఏదో కాదట ఇదిగో గొర్రెపిల్ల యొక్క సింహాసనము యుద్ధ నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తున్న నది అన్నాడు కదా ఆ పట్టణం అంటే ఏదో కాదట ఆ పట్టణము నూతన యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణం అట అంటే పరిశుద్ధ పట్టణం అనగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి పరిశుద్ధులు ఉండే పట్టణాన్ని ఏమంటారు పరిశుద్ధ పట్టణం పరిశుద్ధులు నివసించేటువంటి పట్టణము పరిశుద్ధ పట్టణము అయితే అది నూతనమైన యెరూషలేము ఆ నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమంట తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని ఏంటి పట్టణము అని దేని చూపిస్తున్నాడండి పట్టణం అనే దేన్నో చూపించట్లేదట పెళ్లి కుమార్తె అనేటువంటి దాన్ని చూపిస్తున్నాడు ఆ పెళ్లి కుమార్తె అనగానే పెళ్లి కుమార్తె ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి చూపించాలి కానీ ఇక్కడ అమ్మాయిని చూపించట్లేదు పెళ్లి కుమార్తె అనగానే పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడిన ఎవరో సిద్ధపడి ఉన్నటువంటిది పరలోకము నుండి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటిది నేను చూశానంటున్న ఆ స్త్రీ కాదు అక్కడ ఆ పెళ్లి కుమార్తె ఎవరో కాదు పట్టణమే ఏంటి ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు కొన్ని విషయాలు గుర్తురావాలి ఒక పెళ్లి కుమార్తె వాళ్ళ కనబడుతున్నటువంటి పట్టణం ఎవరు పరిశుద్ధ పట్టణం ఎవరు అది సంఘమే అది నూతన యెరూషలేము 21:9-10 కనబడుతుంది చూడండి ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 గురు దేవతల్లో ఒకటి వచ్చి ఇట్లు రమ్ము పెళ్లి కుమార్తె అంటే మీరు ఏదేదో ఊహించుకుంటారని పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య గొర్రెపిల్ల అంటే ఎవరు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు యొక్క భార్య పెళ్లి కుమార్తె ఎవరో కాదు యేసుక్రీస్తు వారి యొక్క భార్యే ఇక్కడ పెళ్లి కుమార్తె ఆ భార్యను చూపడానికి ఎవరు చూపుతున్నారట నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను ఏంటి పెళ్లి కుమార్తెను చూపిస్తానని దేని చూపిస్తున్నారండి పెళ్లి కుమార్తెను చూపిస్తానని నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తున్నారు అంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క భార్య లేదా పెళ్లి కుమార్తె ఎవరో కాదు పరిశుద్ధ పట్టణము ఆ పరిశుద్ధ పట్టణమే మరొక మాటలు చెప్పాలంటే జీవము గల దేవుని సంఘము హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 12:22 చూద్దాం ఇప్పుడైతే సీయోనను కొండకును జీవము గల దేవుని పట్టణము ఈ మాటను జాగ్రత్తగా చూడండి జీవము గల దేవుని పట్టణము అని అన్నాడు నెక్స్ట్ అనగా జీవము గల దేవుని పట్టణం అంటే ఏదో కాదు పరలోకపు యెరూషలేమునకు అని అన్నాడు పరలోకమును దిగి వచ్చిన నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని చదివాము ఇప్పుడు ఆ పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని అన్నాడు జ్యేష్ఠుల సంఘమున అన్నమాట వాడారు చూడండి జీవము గల దేవుని పట్టణం అనగా ఏదో కాదు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నూతన యెరూషలేము ఆ నూతన యెరూషలేము అంటే ఏదో కాదు అది పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమే అంటే సంఘానికే నూతన యెరూషలేము అనే పట్టణము పరిశుద్ధ పట్టణం అనే పేరు అంటే యేసుక్రీస్తు వారికి భార్య ఎవరన్నమాట సంఘమే అంటే యేసుక్రీస్తు వారి భార్యగా చెప్పబడినటువంటి పరిశుద్ధ పట్టణమున్న చోటు నుండి ఏం వెళ్తుందట జీవజలం వెళ్తుందట స్ఫటికం వలె మెరియునట్టుది స్ఫటికము వలె మెరియునట్టి జీవజల నది అది బయలుదేరుతుంది అంటే సంఘమన్నది
ఒక పట్టణంగా కనబడింది. ఆ సంఘములో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు ఉన్న చోట జీవవృక్ష ఫలములు ఉంటాయి. ఆ పరిశుద్ధులు ఉన్న చోట నుండి ఏం పారుతుందట? జీవజల నది పారుతుంది. జీవజల నది ఒకటి బయలుదేరినట్టు రాయబడింది కదా, 22 అధ్యాయము మొదటి రెండు వచనాలు ప్రకటన గ్రంథంలో చదివాం కదా, మళ్ళీ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో, మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవజల నది దేవుని యొక్క ఈ గొర్రె పిల్ల యొక్క ఈ సింహాసనం యుద్ధ నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యన ప్రవహించుట చూపింది. ఆ నది యొక్క ఆవలను ఈవులను జీవవృక్షం ఉండెను. అంటే జీవజల నది ఒకటి బయలుదేరినట్టు రాయబడింది కదా, ఆ జీవజల నది అంటే ఏంటి? ఇక్కడ జీవజల ఏంటి? మామూలుగా జీవజల నదులు అని వేటిని అంటారండి? జీవనదులు అంటారు కదా లోకంలో. జీవనదులు అంటే 365 రోజులు ఆరకుండా ఆరిపోకుండా నిత్యము నీరు పారుతున్నటువంటి వాటిని జీవనదులు అంటారు. అలా కొన్ని కొన్ని కేవలము రెయిని సీజన్లో మాత్రం పారే ఉంటాయి, కానీ కొన్ని ప్రతినిత్యం పారుతూనే ఉంటాయి, వాటిని జీవనదులు అంటారు. కానీ ఇక్కడ ఇది జీవజల నది, అంటే ఇక్కడ కూడా నిత్యము పారుతూనే ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తు వారు అన్న మాట ఇక్కడ మీకు జ్ఞాపకం రావాలి. యోహాను సువార్త 14 అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పిన మాట, యోహాను సువార్త 14:14 మీరు చూస్తే, యోహాను సువార్త 14:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏంటి వేటిని ఉద్దేశం చెప్తున్నాడంటే, ఆమె అనుకుంటుంది యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి నీళ్ళ గురించి చెప్తున్నాడు అనుకుంటుంది, కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పింది దేని గురించి? వాక్యము గురించి చెప్పాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొనడు నేనిచ్చేటువంటి నీళ్ళు ఉంటాయి చూసారా, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి, నిత్యము పారుతూనే ఉంటాయి. అంటే ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ జీవజల నది ఏంటన్నమాట, ఊరేడి నీటి బుగ్గగా పారుతున్నది ఏంటన్నమాట? వాక్యమే. నేనిచ్చే నీరు అన్నాడంటే వాక్యమే, జీవాహారముగా ఉన్నది వాక్యమే, జీవజలముగా ఉన్నది వాక్యమే. అంటే వాక్యం అనేటువంటిది, వాక్యమును జీవజలము, ఆ పట్టణము అనగా పరిశుద్ధ పట్టణము అనగా సంఘములో దేవుని సింహాసనము వద్ద నుండి ప్రవహించున్నట్లు కనబడింది. ఈరోజు కూడా అలా ఎక్కడైనా ప్రవహిస్తుందా 365 రోజులు అలాంటి నది అని అంటే, ప్రవహిస్తున్నటువంటి చోటు అది ఏదైనా ఉందంటే నిజంగా చెప్పాలంటే బీఓయు కాదా చెప్పండి. ఈ ఈ నదిలో అనేకమైనటువంటి అలా వెళుతున్నటువంటి చోట, నీరు వెళ్తున్న చోట ప్రక్కన ఏముందట? జీవజల వృక్షాలు, జీవవృక్షాలు. జీవవృక్షాల యొక్క మెయిన్ యూజ్ ఏంటంటారు, వాటి యొక్క మెయిన్ ఆ ప్రత్యేకత ఏంటి అసలు? వాటి యొక్క ప్రత్యేకత మరి మనం చూడొచ్చండి. ప్రాముఖ్యత 3వ అధ్యాయము ఆదికాండములో ఉంటుందండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వచనములో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాం మనలో ఒకటి వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్షాన్ని తింటే ఏమవుతారు? నిరంతరము జీవిస్తారు. మరి వాక్యము, ఈ వాక్యము కూడా మనిషిని జీవింపజేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసుక్రీస్తు వారు అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించ, అంటే దేవుని మాటే వాక్యం, ఆ మాటే మనిషిని జీవింపజేస్తుంది. ఆ రోజు భౌతికంగా జీవవృక్ష ఫలాలు ఉండేవి ఏదైనా తోటలో, మరి ఈరోజు ఆ జీవవృక్ష ఫలాలు ఏవో కాదు, వాక్యమే. వాక్యమనండి, ఈ జీవవృక్ష ఫలాలు నిరంతరము జీవింపజేసేవి,
వాక్యము కూడా నిరంతరము జీవింపజేసేది. అంటే దేవుని మాట అయిన వాక్యమే మనిషిని నిత్యము జీవింపజేసేది. అది ఎక్కడ పారుతుందట? ఆ పట్టణపు వీధిని పారుతుంది. అందుకే లేఖనములందు మనకి ఏముందట? నిత్య జీవము కలదని మనము అలా పరిశీలన చేస్తున్నాము. ఇప్పుడు మనకు అర్థమైందండి. ఏంటి పరదేశ అనేటువంటిది ఎక్కడుందని వెతుకుతున్నాం మనము? పరదేశ అనేది ఎక్కడుందని వెతుకుతున్నాము? ఈ భూమి మీద ఏదైనా తోటలో ఉందా అని వెతికాము, అక్కడ కాదనే తేలిపోయింది. మరి ఎక్కడుందట? ఆ భూమి మీదనే ఉన్న మరో చోటు ఉందట, అదే గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్న చోట. అక్కడి నుండే ఒక జీవజల నది పారుతుందట. ఆ నదికి ఈవలు ఆవలు ఏమున్నాయట? జీవవృక్షం ఉందట. ఆ జీవవృక్ష ఫలాలు ఉన్న చోటు, ఆ నది పారుతున్న చోటు ఏదో కాదు, అదే సంఘము. ఆ సంఘమే దేవుని పరదేశు. అంటే దేవుడు పరలోకములో చింతలో టెన్షన్గా ప్రశాంతత లేకుండా తిరగబడినటువంటి వారి వైపు చేతులు చాపినటువంటి ఆ పరలోకం అందున్న దేవుడు ఎక్కడుండాలనుకుంటున్నాడన్నమాట? మనిషి బాగా అలసిపోయి ప్రశాంతతలోనికి వెళ్ళాలి, విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకుంటున్నట్టుగానే ఆ పరలోకం అందున్న దేవుడు కూడా ప్రియులారా కష్టపడి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటున్నాడు తెలుసా? నా పిల్లల యొద్దే. సంఘం అంటే ఏంటండి? సంఘం అనగా ఆ సంఘం ఏదో కాదు, మనమే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి సంఘమైనటువంటి వారి యొద్దే వాళ్ళ దగ్గరే ఉండాలనుకున్నాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుందండి 14వ అధ్యాయంలో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనము 22, 23 వచనాలు చూడండి ప్రియులారా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకోను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రవ్వా నీవు లోకమును కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుకున్నట్టుకేమి సంభవించనని అడగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ప్రేమించే వాడి దగ్గర నివాసం చేస్తారు. ప్రేమించటం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొనటమే ప్రేమ. అందుకే దేవుని నివాసం ఎక్కడుందట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 21:3 ఉంటుంది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నేను వారిలో నివసించి సంచరింతును అని కొరింథీయులకు రాసిన పత్రికలో 2:6:18 చెప్పాడు. అంటే దేవుడు మనలో సంచరించాలనుకుంటున్నాడు. అంటే దేవుడు పరలోకమందు నిత్యము ఉంటున్నా తనకు దొరకని ప్రశాంతత, విశ్రాంతి, మానసికంగా నిజంగా అలసిపోయిన పరలోకమందున్న దేవుడు, ఈ నరులతో నేను ఇంకెళ్ళప్పుడు వాదించనని చెప్పినటువంటి దేవుడు, ప్రారంభం నుండే వారి హృదయ ఆలోచనలు చెడ్డమని చెప్పిన దేవుడు, తన హృదయంలో నొచ్చుకున్న దేవుడు, ఆయన ఒక చోటు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ చోటు మరేదో కాదు, ఆ చోటు సంఘమే. ఆ సంఘమే ఆయన ఇల్లు. ఆ ఇంట్లోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆ ఇంటి ఆ ఇల్లే దేవుని పరదేశు. ఆ ఇల్లే మరేదో కాదు, భూమి మీద పరిశుద్ధులు ఉన్నటువంటి సంఘమే. అదే సంఘం ప్రియులారు. ఆ సంఘములోనే దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ పిల్లలతోనే ఉండాలనుకుంటున్నాడు. అక్కడే ఆయనకి ఇష్టమైనటువంటి స్థలము. అంటే దేవుని ఇష్టమైనటువంటి స్థలము మరేదో కాదు, సంఘము. అదే దేవుని పరదేశు. దేవుడు మెచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొద్ద ఉండాలనుకుంటున్న స్థలము దేవుని పరదేశ ఏదో కాదు, భూమి మీద ఉన్న సంఘమే, పరిశుద్ధులు ఉన్నటువంటి సంఘమే. నిజంగా అలసిపోయిన దేవుడు మన చెంత మరి ప్రశాంతత కోరుకుంటున్నాడంటే ఈ భూమి మీద ఎంతమంది ఆయన కోరుకుంటున్నట్టుగా ఆయనకు ప్రశాంతతనిచ్చేవారుగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఆయనను బాధ పెట్టేవారుగా ఉండి, ఆయన దుఃఖపరిచేవాదిగా ఉండి ఈ భూమి మీద నుండి నరకానికి జారిపోయేవారుగా ఉంటారా? ఆయనను ఆనందపరిచేవారుగా, ఆయనకు ప్రశాంతతనిచ్చేవారుగా ఈ భూమి మీద బ్రతికి మీరు కూడా ఆయన ఉన్న లోకానికి చేరతారా? మీరే మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని పరదేశం మరేదో కాదు, ఈ భూమి మీద ఉన్న సంఘమే దేవుని పరదేశు. మరి పరదేశు ఏది? పాతాల లోకములో 3వ ఆకాశములో ఉన్నటువంటిది. అది నీతిమంతులు ఉండేటువంటి విశ్రాంతి పొందే స్థలము.
దేవుని పరదేశు ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి సంఘమే, అది మనమే. మన యొద్దే దేవుడు విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు. మనం ఎలాగైతే కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలనుకుంటామో అదే మనకు ఒక పరదేశలాగా ఫీల్ అవుతాము. ఎవరైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు కూడా వెల్కమ్ టు మై ప్యారడైజ్ అని ఆ ఇంటిని చూపిస్తుంటాము. అలాగే ఆ పరలోకమందున్న దేవుడు కూడా అలసిపోయి ప్రశాంతత లేకుండా లోబడ నొల్లని ప్రజల వైపు చేతులు చాపుకుంటూ పరలోకంలో టెన్షన్ ఉన్న ఆ పరలోకమందున్న దేవుడు మన చెంతనే ఓదార్పు పొందాలి, ఇదిగో మన చెంతనే ఇదిగో ఆనందంగా విశ్రాంతి పొందాలని కోరుకుంటున్న ఆ పరదేశు మనమే అవ్వాలి. ఆ దేవుని పరదేశు భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘమే. విన్న మాటలు మనసులో ఉంచుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ ఈయన ఆ మాటలు ముగిస్తున్నాను.